Hello students, welcome to our channel Learning Physics. In this class, lo ray optics lesson nunchi another formas question discuss cheddamandi. Adi entante formation of rainbow. Asla rainbow anagane manaki gurtochedi entante varsham vachinappudu aakashamlo manaki 7 colors kanipisthayi. Danni manam rainbow antam. So adi ee vidhanga form avutundi anedi ee roju class lo cheptunnam. So ee rainbow lo manaki two types untayandi. Primary rainbow and secondary rainbow. అసలు ప్రైమరీ రెయిన్బో అంటే ఏంటంటే అది అందులో ప్రైమరీ అండ్ సెకండరీ ఇందులో ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇక్కడ రెండు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతాయి అంతే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ అని నెక్స్ట్ ఇందులో కలర్స్ ఏదైతే ఏ విధంగా ఫామ్ అవుతాయో దానికి ఆపోజిట్ ఆర్డర్లో ఇందులో కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి అంతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ రెండే ఏంటండి ఫస్ట్ది ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇక్కడ రెండు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతాయి ఇక్కడ కలర్స్ అనేవి వి పైనుండి అంటే విబ్జార్ అనేది ఎలా ఫామ్ అవుతాయి ఇందులో విబ్జార్ అనేది ఇలా కింద నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్ ప్రైమరీ రెయిన్బో గురించి చూద్దాం ప్రైమరీ రెయిన్బో ఇది రెయిన్ డ్రాప్ అనుకుందాం యాక్చువల్గా ఇది ఎయిర్ మీడియం ఇది వాటర్ అంటే డెన్సర్ మీడియం దిస్ ఈజ్ దే రారర్ మీడియం ఇప్పుడు ఇక్కడ సన్ ఉంది అనుకుందాం సన్ ఇక్కడ ఉంది ఇప్పుడు దీని నుంచి ఒక లైటర్ వచ్చి ఇలా ఇన్సిడెంట్ అయింది ఓకేనండి నెక్స్ట్ ఇప్పుడు ఇది నార్మల్ కదా లైటర్ అనేది రారర్ నుంచి డెన్సర్కి వెళ్తుంది అంటే ఎలా మూవ్ అవుతుంది అవే ఫ్రమ్ ది నార్మల్ టువర్డ్స్ ది నార్మల్ అంటే టూ వర్స్ ది నార్మల్ బెండ్ అయ్యి ఇంటర్ ఇక్కడ ఏమవుతుందంటే ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఐసీ కండిషన్ అప్లై అవుతుంది అంటే అప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుందండి జరగదు రిఫ్లెక్షన్ జరిగిపోదు సో ఇది ఎప్పుడైతే రిఫ్రాక్షన్ జరిగిందో ఆ రిఫ్రాక్షన్ జరుగుతూనే డిస్పర్షన్ కూడా జరిగిపోతుంది అంటే 7 కలర్స్ కింద ఇలా డిస్పర్షన్ కూడా జరిగిపోతూ ఉంటుంది ఓకేనండి సో ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయంటే ఇక్కడికి ఇలా రిఫ్లెక్ట్ అయిపోతాయి సో డయాగ్రామ్ సరిగ్గా రాలేదు ఒకసారి మళ్ళీ సో సన్లైట్ ఇలా వచ్చి ఎంటర్ అయింది ఇక్కడ టోటల్ రిఫ్రాక్షన్ జరిగింది రిఫ్రాక్షన్తో పాటుగానే డిస్పర్షన్ కూడా జరిగిపోయింది సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ ఈజ్ గ్రేటర్ దాన్ ఐసీ కండిషన్ అప్లై అవుతుంది అప్లై అవుతే ఏమవుతుందండి రిఫ్రాక్షన్కి బదులుగా రిఫ్లెక్షన్ జరుగుతుంది ఓకేనండి సో మళ్ళీ ఇక్కడ డెన్సర్ నుంచి రారర్కి వస్తుంది అంటే ఏవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుంది అంటే ఏ విధంగా బెండ్ అవుతుంది లైటింగ్ సారీ ఇక్కడ సరిగ్గా డయాగ్రామ్ సరిగ్గా రావట్లేదు సో ఇలా ఏవే ఫ్రమ్ ది నార్మల్ బెండ్ అవుతుందండి వీటి మధ్యలో ఈ 7 కాన్స్టెంట్ కలర్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఇక్కడ వి పైన రెడ్ కలర్ ఏమో కింద ఫామ్ అవుతుంది ఇక్కడ ఎన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగాయండి ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం ప్రైమరీ రెయిన్బో అంటాం చూడండి ఇక్కడ ఎన్ని ఫినామినల్ ఇన్వాల్వ్ అవుతున్నాయో రిఫ్రాక్షను డిస్పర్షను అంటే వైట్ లైట్ అనేది 7 కలర్స్ కింద డిస్పర్ష్ అవుతుంది అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను మనం మెయిన్గా దీన్ని మెయిన్గా ఏమంటాం అంటే కాంబినేషన్ ఆఫ్ టూ ఫినమినా ఏంటంటే అవి ఒకటి డిస్పర్షను రెండు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షను రెండు ఫినమినాని కాంబినేషన్నే మనం ఏమంటాం అంటే రెయిన్బో అంటాం ఓకేనండి సో ప్రైమరీ రెయిన్బో ఈజ్ ఏ 3-స్టెప్ ప్రాసెస్ చూడండి ఫస్ట్ లైట్ అనేది రారర్ నుంచి డెన్సర్కి ఎంటర్ అవుతుంది అంటే రెయిన్ డ్రాప్లోకి ఎంటర్ అవుతుంది టూ వర్స్ ది నార్మల్ బెండ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల రిఫ్లెక్ట్ అవుతుంది అది 2nd స్టెప్ 3rd స్టెప్ ఏంటంటే అగైన్ మళ్ళీ ఏమవుతుంది డెన్సర్ నుంచి రారర్కి రిఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ రిఫ్రాక్ట్ అవుతూనే డిస్పర్షన్ కూడా జరిగి 7 కలర్స్ ఫామ్ అవుతాయి ఇది 3-స్టెప్ ప్రాసెస్ ప్రైమరీ రెయిన్బో సెకండరీ రెయిన్బో ఏంటంటే సేమ్ కాకపోతే దిస్ ఈజ్ ఏ 4-స్టెప్ ప్రాసెస్ సన్లైట్ ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత రిఫ్రాక్ట్ అయింది అంటే ఇక్కడ ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2nd టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది ఇప్పుడు బ్యాక్ వస్తుంది సో ఇలా రిఫ్లెక్షన్ జరుగుతూనే ఏమవుతుందండి డిస్పర్షన్ కూడా జరుగుతుంది కలర్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి ఇలా సో ఇందా చూడండి మనకి పైన వైలెట్ కాబట్టి ఇక్కడ రెడ్ కలర్
ఇక్కడ వైలెట్ కలర్ అంటే ప్రైమరీ రెయిన్బో ఆర్డర్కి రివర్స్ ఆర్డర్లో ఇది ఫామ్ అవుతుంది. చూసారు కదా ప్రైమరీ రెయిన్బోకి సెకండరీ రెయిన్బోకి డిఫరెన్స్ చాలా చిన్నది. ఫస్ట్ దాంట్లో అయితే ఒకే ఒక టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది, దట్ ఈజ్ త్రీ స్టెప్ ప్రాసెస్. ఇక్కడైతే కనుక టూ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగితే ఫోర్ స్టెప్ ప్రాసెస్. దిస్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ఓకేనండి. సో ఈ మ్యాటర్ మీరు చదివినట్టయితే కనుక సేమ్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే ఉంటుందన్నమాట. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.